రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని దేవాలయ అధికారులు తీసుకున్న నిర్ణయంతో తమ జీవితాలు దుర్భరంగా మారుతాయని ఆటో డ్రైవర్లు శుక్రవారం ఉదయం వేములవాడ బస్ స్టాండ్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఒక ఆటోను దగ్ధం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆటో డ్రైవర్లు రాస్తా రోకో చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఆటో డ్రైవర్లను సముదాయించే ప్రయత్నం చేయగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని ఆటో డ్రైవర్లు చెప్పారు. రాస్తా రోకోతో భక్తులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కన ఇప్పుడు మళ్ళా ఎక్కడ నిర్పేద భక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి గతంలో కూడా ఈ దేవస్థానం నుండి ఉచిత బస్సు సేవలు కూడా అందించడం జరిగింది. కొన్ని కరోనా వీటి వల్ల వాటిల్ని మేము ఆఫ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వారు ఆదేశించిన దాని ప్రకారంగా ఇప్పుడు ఉచిత బస్సు ప్రతి శుక్రవారము సోమవారము ఆదివారము రోజులలో యాత్రికుల కొరకు తిప్పాపూర్ బస్ స్టాండ్ నుంచి మన నటరాజు విగ్రహం వరకు కూడా అది ఉదయం నుండి రాత్రి వరకు తిప్పడం జరుగుతుంది. కావున దీన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోవాల్సిందని చెప్పేసి కోరుతూ తెలుపుతున్నాను. దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి వెమ్లోడ పుణ్యక్షేత్రంలో ఉచిత బస్సు సేవలు ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్య